కాకినాడ నగర శివారు ప్రాంతాలైన సత్యదుర్గానగర్ అల్లూరి సీతారామరాజు కాలనీ రాఘవేంద్రపురం శివకృష్ణ కాలనీ హోప్ ఐలాండ్ కాలనీలో ఏడాది కాలంగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి ఎండలు పెరగడంతో ఈ ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి అరకొరగా వచ్చే రక్షిత మంచినీరు సైతం కలుషితమై తాగేందుకు పనికి రావటం లేదని స్థానికులు వాపోతున్నారు మంచినీటి కోసం నగరపాలక సంస్థ పంపించే ట్యాంకుల దగ్గర నిత్యం కొట్లాటలు తప్పడం లేదంటున్నారు मंच सर कुदी इंक एंडी टैंकी वे वरक चूडी रे बिंदल टैंक पड़कनी पड़ वर को टैंक वेस्टी टैंक नील सर इवेदी नील को मैं चाल इबंध पड़ती इवे संवर पटी उठना कुड़ाई इंक संवर इधन नील की नाग बिंदल कटेकोड़ी इंक पूट ए कुड़ा इंकला आ पक रेल पटी कुड़ा नील दी मैं वाड़ी इला टैंक वस्ते पटकोड़ लेते लेन उदी कुला कटावी अटकेश अब नील वी कुला कुला कटावी इन रेल मटी अब नीले वदी इबंधी पुर्गल దాదాపు 20 ఏళ్లుగా తాగునీటి కష్టాలతో సావాసం చేస్తూనే ఉన్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఈ సమస్య మరింత జటిలమవుతుందని స్వచ్ఛమైన తాగునీరు లభించక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. మేము చాలా సార్లు పంచాయతీకి వెళ్ళామండి. వెళ్ళినా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి. వస్తాయి అంటున్నారు. 20 సంవత్సరాల నుంచి నీళ్ళ ఇబ్బందేనండి. కాకపోతే కొలాయి లేదో 2 సంవత్సరాల నుంచి మంచి నీళ్ళు వస్తున్నాయిలే తాగడానికి అనుకుంటే అయ్యి రావట్లేదండి. డిసెంబర్ నెల నుంచి సత్యదుర్గనగర్ హోప్ ఐలాండ్ కాలనీ శివకృష్ణ నగర్ రాఘవేంద్రపురం అల్లూరు సీతారామరాజు కాలనీ డ్రైవర్స్ కాలనీ ఈ యొక్క కాలనీలన్నిటికి ప్రతి సంవత్సరం నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సంవత్సరం కాలం నుండి కూడా ఈ ట్యాంకుల ద్వారా వచ్చే నీళ్ళే తాగడం జరుగుతుంది తాగడానికి ఈ నీళ్ళే పనిచేస్తాయి మాకు తోరం గ్రామంలో బుల్లబరిడ్ నగర్లో ట్యాంక్ కట్టారు కానీ అది చిన్న ట్యాంక్ అవటం వల్ల నీరు కొరత మాకు ఇంకా తీరలేదు ఇప్పటికైనా పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా అందించేలా శాశ్వత చర్యలు చేపట్టాలని ఈ కాలనీల వాసులు పాలకుల్ని వేడుకుంటున్నారు.